మకరంలోకి రవి ప్రవేశించడం యోగంగా ఉంటుంది. లాభస్థానం ఉండడం అన్ని దోషాలను అధిగమించి యోగంలో పూజపడతాడు. పంచంలో రాహు కూడా యోగించే అవకాశం ఉంది. అదేవిధంగా అష్టంలో గురుడు కూడా కొంతవరకు ఫలానిచ్చి భాగ్యంలో ఉన్న కుజుడు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యంలో ఉన్న శని, లాభంలో ఉన్న రవి కేతువులు కూడా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. కాబట్టి మకర సంక్రాంతి నుండి నెల రోజుల కాలం రవి అక్కడ ప్రవేశించిన నెల రోజులు కూడా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా యోగాన్ని ఇచ్చే అవకాశం ఈ మీనరాశులు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఇటువంటి మంచి సమయంలో ఈ నెల రోజుల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి దానికి కావాల్సిన శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయగలం. కొత్త కొత్త వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వాక్చాతుర్యంతో కూడిన వ్యవహారాలను కానీ చక్కబెట్టడానికి ప్రయత్నం చేసిన ఏ పని తలపెట్టినా సవ్యంగా ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన దోషాన్ని నివృత్తి చేస్తుంది. అదే ఒక యోగం గుర్తుంది. కాబట్టి పాత పెండింగ్ వర్క్స్ అని పెండింగ్లని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మకరంలో రవి ప్రవేశించడం అదృష్టంగా భావించాలి. నేను రాసి వారికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవడం సూర్య ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటే ఫలితం వస్తుంది. ఫలితాన్ని ఒక యోగంలో తీసుకోవడానికి కూడా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీనరాశి వారికి ఈ మకర సంక్రాంతి నెలలో కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. రవి యొక్క ప్రవేశం అనేది ఒక ఉత్తరాయణ ప్రవేశం అనేది ఒక అద్భుతమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యాన్ని పొందండి. శుభం వ్యాధం.